ప్రముఖ రచయిత్రి ఓల్గా అరుదైన గౌరవం దక్కింది. 2015 సంవత్సరానికి గాను ఆమెకు కేంద్ర సాహిత్య పురస్కారం దక్కింది. విముక్త అనే కథా సంపుటికి గాను ఓల్గాకి పురస్కారం దక్కింది. విముక్త కథా సంపుటి సారాంశాన్ని ఓల్గా వనిత టీవీతో పంచుకున్నారు. నమస్కారం. ప్రముఖ స్త్రీవాద రచయిత్రి వోల్గా గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎన్నికైన శుభ సందర్భంలో వారితో ముఖాముఖి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెలుగు విభాగం నుండి మీకు రావడంలో మీ స్పందన ఏ విధంగా ఉంది? విముక్త కథలకు ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. విముక్త కథలు ఒక ప్రత్యేకమైనటువంటివి, స్త్రీలకు సాధికారతని సమకూర్చే పద్ధతిలో రచించిన రచనలు కాబట్టి వీటికి అవార్డు రావటం అంటే, వీటికి ఒక గుర్తింపు రావటం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వీటిని అంటే తెలుగులో మీరు రాశారు, ఆ తర్వాత అనువదింపబడతాయి మిగిలిన భాషల్లో కూడా అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినటువంటి పుస్తకం మిగిలిన భారతీయ భాషలన్నింటిలోకి అనువాదం చేసే బాధ్యత అకాడమీది అన్నమాట. అది జరుగుతుంది. ఆ అకాడమీ అవార్డు వచ్చిందంటే సాహిత్య అకాడమీ దాన్ని మిగిలిన భారతీయ భాషలన్నింటిలోకి అనువాదం చేయిస్తుంది. కాబట్టి ఆ రకంగా అన్ని భాషల్లోకి ఈ పుస్తకం వెళ్తుంది. తెలుగులో స్త్రీవాద సాహిత్యం ఎంత బలంగా ఉంది అనేది మిగిలిన భాషల వాళ్ళకి కూడా తెలుస్తుంది అనేది మంచి, ఇంకా సంతోషపడే విషయం. చలం గారి ప్రభావం మీ రచనలపై ఏ విధంగా ఉంది అంటారు? చలం ప్రభావం నా రచనల మీద ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా చదివినటువంటి రచయిత. ఆయన రచనలన్నింటినీ నేను ఒకసారి కాదు, చాలాసార్లు చదివాను, చదువుతూ ఉంటాను ఇప్పటికి కూడా అప్పుడప్పుడు. అలాగే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన స్నేహం కూడా నేను పొందాను. ఆయనతో ఉత్తరాలు పరిచయాలన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా అనుబంధం ఉంది ఆయనతో. అట్లా ఆయన స్త్రీల గురించి ఏ ఏ ప్రశ్నలు అయితే వేశారో ఆ ప్రశ్నలే ఇవాళ మేము అడుగుతున్నవి కూడా. అంటే స్త్రీల సంతానోత్పత్తి గురించి కానీ, స్త్రీల లైంగికత్వం గురించి కానీ, స్త్రీల స్వేచ్ఛ గురించి కానీ మౌలికమైనటువంటి ప్రశ్నలు సాహిత్యంలో లేవలెత్తిన వాడు చలం. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇంకా దొరకవలసే ఉంది. మేడం, స్వేచ్ఛ నుంచి విముక్త వరకు మీ ప్రయాణం ఏ విధంగా సాగింది, అలాగే ఆలోచనలో ఎటువంటి మార్పులు వచ్చాయి అంటారు? స్వేచ్ఛ నుంచి విముక్త వరకు సాగినటువంటి ఈ ప్రయాణంలో ఒక అన్వేషణ ఉంది. ఆ అన్వేషణ స్త్రీ స్వేచ్ఛకు సంబంధించింది. స్త్రీలు ఎట్లా తమ మీద తాము అధికారం సంపాదించుకుంటారు, ఇతరుల అధికారాల నుంచి ఎట్లా బయటపడతారు, ఎట్లా విముక్తమవుతారు, స్వేచ్ఛకు అర్థం ఏంటి, అసలు స్త్రీల సమస్యలన్నింటికీ మూల కారణం ఎక్కడుంది, ఈ ప్రశ్నలన్నీ ఆలోచిస్తూ ఆ ప్రశ్నల్ని ప్రతిపాదిస్తూ వాటికి సమాధానాలు వెతుకుతూ నేను ఈ రచనలన్నీ చేశాను స్వేచ్ఛ నుండి విముక్త వరకు. మేడం, అంటే ఇప్పుడు స్త్రీవాదం మీద జరుగుతున్న ఈ రచనలన్నీ కూడా స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలని ఆపగలుగుతాయి అంటారు? అసలు పుస్తక రచనలు, పుస్తకాలు అనేవి ఎంతవరకు స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలను ఆపగలవు అంటారు? ఒక పుస్తకమో ఒక రచనో స్త్రీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలనో హింసనో ఆ ఒక్క పుస్తకం లేకపోతే ఒక 4 పుస్తకాలు 10 పుస్తకాలు ఆపలేవమ్మా. అట్లా ఆపగలిగితే చలంగారి పుస్తకాలే ఆపగలిగేవి. పుస్తకం ఏం చేస్తుందంటే అది చదివిన వాళ్ళ మనస్సులో ఆ హింస పట్ల ఒక వ్యతిరేకతని కలిగిస్తుంది. ఆ మనిషిని కొంచెం సున్నితం చేస్తుంది. ఆ మనిషిలో ఒక సంస్కారాన్ని పెంపొందిస్తుంది. అట్లా మనుషులలో మార్పు తేగలగటంలో సాహిత్యం పాత్ర ఉంటుంది. మేడం, ఫెమినిజం అనేది స్త్రీ విముక్తికి మార్గం చూపుతుంది అంటారా? తప్పకుండానండి. ఇంతవరకు ఫెమినిజమే స్త్రీల సమస్యల్ని, స్త్రీల అణచివేతని చాలా చక్కగా బయటికి తీసుకురాగలిగింది. ఎందువల్ల? పితృస్వామ్యం అనేది ఫెమినిజం చెప్పింది. అంతకుముందు సమాజాన్ని అర్థం చేసుకోవటంలో
కేవలం ఆర్థిక పరంగా భూస్వామ్యము సమాజము పెట్టుబడిదారి సమాజము అని మాత్రమే అర్థం చేసుకునేవాళ్ళు. కానీ పితృస్వామ్యం అనేది ఒకటి ఉంది, దానివల్ల స్త్రీలు కొన్ని వేల సంవత్సరాలుగా అణచివేతకు గురవుతున్నారు అనే భావన ఫెమినిజం తీసుకొచ్చింది. ఈ మొత్తం రాజకీయ వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థలో స్త్రీల శ్రమ అనేది ఎట్లాంటి భాగం ఉంది, ఎంత భాగం ఉంది, ఎలాంటి పాత్ర వహిస్తుంది అనేది కూడా ఫెమినిజం చెప్పింది. మామూలుగా మనం ఇంటి చాకరీ గురించి ఎవరు మాట్లాడలేదు, ఫెమినిస్టులు మాట్లాడేంతవరకు. ఇంటి చాకరీ అంటే విలువలేనిదిగా తీసిపారేశారు. ఇంట్లో స్త్రీలు చేసే పనిని చాకరీ అన్నారు. అది చాకరీ కాదు, శ్రమ, దానికి ఒక విలువ ఉంది, ఆ విలువను లెక్క కట్టాలి అని చెప్పింది ఫెమినిస్టులు. స్త్రీవాద రచనల్లో వాదం ఎక్కువగా కనిపిస్తుంది, రచనా కళ తక్కువగా కనిపిస్తుంది అనే ఒక వాదన ఉంది. దాన్ని మీరు ఏ విధంగా చెప్పగలరు, ఏ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటారు? దానితో నేను ఒప్పుకోనండి, ఏకీభవించను. ఎందుకంటే వాదము మాత్రమే చెప్తే స్త్రీవాదం ఇంతగా సాహిత్య గౌరవానికి నోచుకునేది కాదు. ఇప్పుడు నీలిమేఘాల్లో కవితలు చూడండి, రాజకీయ కథలు చూడండి, లేకపోతే ఇంకా అనేక మంది రాస్తున్నటువంటి స్త్రీవాదులు రాస్తున్న కథలు చూడండి. ప్రతిదీ కూడా హృదయాల్ని ఆకట్టుకునేలాగా, అవును సుమా ఇది నిజం అనిపించేలాగా, హృదయాల్ని కదిలించేలాగా, ప్రశ్నల్ని కలిగించేలాగా వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళు నిజానికి మొట్టమొదట స్త్రీవాదులు రాయటం మొదలుపెట్టినప్పుడు అంతవరకు ఈ స్త్రీలు పెద్దగా రాయలేరులే అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా భయపడి ఒక రకమైన దాడి కూడా చేశారు. ఏంటి వీళ్ళు ఇట్లా రాస్తున్నారు, ఈ భాష ఉపయోగిస్తున్నారు, ఈ పదాలు వాడుతున్నారు అని చెప్పి చాలా గొడవ చేశారు. ఎందుకంటే స్త్రీల కవిత్వం అంత శక్తివంతంగా ఉంది, స్త్రీలు అంత శక్తివంతమైన కవిత్వాన్ని రాయటాన్ని అరిగించుకోలేకపోయారు మొదట్లో. తర్వాత నీలిమేఘాలు కవితా సంకలనం వచ్చిన తర్వాత ఇంకా దాన్ని కాదని లేకపోయారు. నీలిమేఘాలు స్త్రీవాద కవితా సంకలనం నా సంపాదకత్వంలోనే వచ్చింది 1993లో. అది ఈ శతాబ్దంలో వచ్చినటువంటి రెండవ ఉత్తమ కవితా సంకలనమని చేకూరు రామారావు గారు లాంటి సుప్రసిద్ధ సాహితీ విమర్శకులు చెప్పారు, రాశారు. అంటే మొత్తం ఈ 100 సంవత్సరాల్లో వచ్చిన కవితా సంకలనంలో స్త్రీవాద కవితా సంకలనమైన నీలిమేఘాలు ఉందంటే అందులో కవితా శక్తి, శిల్పం ఎంత బాగున్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. స్త్రీవాద కోణాల్లో ఆవిష్కరిస్తున్న రచనలు తెలుగునాట తక్కువగా వస్తున్నాయి, మీరేమంటారు ఈ విషయంలో? తక్కువగా వస్తున్నాయని నేను అనుకోవట్లేదండి. స్త్రీవాద కోణంలోంచి రచనలు వస్తూ ఉన్నాయి, కానీ రావాల్సినంత రాకపోవటానికి అసలు సాహిత్యానికి ఉన్న చోటు కూడా చాలా తక్కువైపోవటమే. పత్రికలు తక్కువ కావటం, వాటి ప్రచురణ, రాసిన వాటి ప్రచురణ కూడా కష్టం కావటం, ఇవి కారణాలుగా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే రచయితలకి రాయాలనే ఒక ఇన్స్పిరేషన్ రాదు. అంటే పుస్తక పఠనం చేయడం ద్వారా మనిషిలో మార్పు వస్తుంది, వాళ్ళు అంటే సమాజానికి ఉపయోగపడేలాగా వాళ్ళు వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకోగలుగుతారు అని చెప్పేసి. కానీ ఇప్పుడున్న ఈ ఆధునిక పరిస్థితుల్లో ఎవరి వాళ్ళు బాగా స్పీడ్ అయిపోయి ఫాస్ట్ యుగం అయిపోయింది, ఇది పుస్తకాలు చదవడానికి టైం లేదు, అంతా ఇంటర్నెట్ బ్రౌజింగ్లు వాటి మీదే ఆధారపడుతున్నారు. సో ఇదేమైనా హింసని ప్రేరేపిస్తుంది అంటారా? ప్రేరేపిస్తుందండి తప్పకుండా. ఎక్కువ అవటానికి ఉన్న కారణాల్లో ఈ టెక్నాలజీ కూడా ఒకటి. ఈ వీటి మూలంగా ఏమవుతుంది అంటే ఇంటర్నెట్ వీటిలో ఎట్లాంటి సమాచారం అంటే అలాంటి సమాచారం పెడుతూ ఉంటారు. ఆ సమాచారాన్ని పట్ల బలహీన మనస్కులు ఆకర్షితులవుతూ ఉంటారు. అంటే అనవసరమైన అశ్లీలమైన ఇవి సమాచారాల పట్ల చిన్నపిల్లలు, బలహీన మనస్కులు, తెలిసి తెలియని వాళ్ళు ఆకర్షితులవుతుంటారు. వాటి ద్వారా ప్రేరేపితులై కొంత హింసకి కారణం అవుతూ ఉంటారు. అందువల్ల టెక్నాలజీ ఉండటమే కాదు దాన్ని ఎలా వాడుకోవాలి, ఎట్లా నియంత్రించుకోవాలి అనేటటువంటి దాన్ని కూడా మనం పాఠశాలల్లోనో ఎక్కడో చోట నేర్పాలి. ప్రస్తుతం ఉన్న సాహితీవేత్తల గురించి మీరేం చెప్తారు మేడం? ఇప్పుడు మనకి తెలుగులో మంచి రచయితలు అనేక మంది ఉన్నారు, రచయితలు రచయిత్రులు కూడా. వాళ్ళు చాలా మంచి రచనలు చేస్తున్నారు, చెయ్యాలి. అయితే కొత్తగా రాస్తున్నటువంటి వాళ్ళ గురించి చెప్పాలంటే
వాళ్ళు ఇంకా ఎక్కువ అధ్యయనం చేయాలి, పుస్తకాలు ఇంకా ఎక్కువ చదవాలి, సమాజాన్ని గురించి బాగా తెలుసుకోవాలి అని కొత్త రచయితలకు. అయితే చేతిరిగిన రచయితలు అనేక మంది తెలుగు భాషని సుసంపన్నం చేస్తూ ఉన్నారు. మేడం, మీరు విముక్త లాంటి కథలు ఇంకా మరెన్నో రాయాలని, ఇంకా సమాజానికి అవసరమయ్యే ఇంకా ఎన్నో పుస్తకాలని, రచనల్ని మీరు చేయాలని వనితా టీవీ తరఫున మేమంతా ఆకాంక్షిస్తున్నామండి. మరొకసారి మీకు కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలండి. వనితా టీవీ చాలా స్త్రీల కోసం మంచి ప్రోగ్రామ్స్ని, మంచి కార్యక్రమాలని రూపొందిస్తోంది. వనితా టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చూశారు కదండి, ఇది ఓల్గా గారితో ముఖాముఖి. నమస్కారం.